మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. అనుకూల పరిస్థితుల్లో మేడం, మా స్టూడెంట్ ద్వారా పిల్లి చనిపోయింది మేడం. కడపోయి అలాగా కొట్టబోయి, మెల్లగా కొట్టబోయి గట్టి కొట్టేసరి పిల్లి చనిపోయింది మేడం. సో పిల్లి చనిపోవడం వలన బాబుకి ఏదైనా దోషం అంటుకుంటుందా? దోష నివారణకి పరిష్కారం ఏంటి? పిల్లి చనిపోయింది కాబట్టి ఆ దోషం ఏమైనా ఉంటుందా అంటున్నారు, అంతేనా? అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించిన, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లవాడు ఎవరో పిల్లిని చంపేయడం వల్ల ఏమైనా దోషం అంటుకుంటుందా వాళ్ళకి అని అడుగుతున్నారు. కావాలని చంపాడా, అనుకోని చంపాడా, ఇది ఒకటి. రెండవది, అతని వయస్సు ఎంత? మనకు ధర్మశాస్త్రంలో 8 ఏళ్ల లోపు చేసిన పాపపుణ్యాలు వానికి అంటాం. మన కథ ఉంది, ఒక మహర్షి ఉన్నాడు, ఆని మాండవ్యుడు అంట, మాండవ్య మహర్షి. మాండవ్య మహర్షి ఒక రాజు రాజ్యంలో, ఇతను ఒక ఆశ్రమంలో ఉంటే దొంగలు వచ్చి రాజు దగ్గరికి ఏదో ధనం అపహరించి ఆ మూట వీడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రాజు భటులు వీడే దొంగ అనుకున్నారు, తీసుకొని పోయారు. మహారాజా, ఈడు దొంగ, ఇగో ధనం తీసుకున్నాడు అంటే మహారాజు ఏమీ ఆలోచించలేదు, అతన్ని శూలానికి దిగేయండి అన్నారు. శిక్ష వేశారు. దిగేస్తే ఆ శూలాన్ని లాగితే అంత శూలం లోపలనే ఉండిపోయింది, చనిపోయాడు, యమలోకం పోయాడు. అంటే చనిపోవటం ఆయనకు మళ్ళా గ్రుషులు కదా. అక్కడికి పోయి, ఏమయ్యా నేనేం పాపం చేశాను, నాకెందుకు శిక్ష వేశారు కింద, ఋషి కదా అడిగాడు. అంటే ఆయన, నువ్వు చేసిన పనే అది, నేను చేసింది కాదు. తూనిగలు ఉంటాయి రెక్కలు ఎగిరేవి, నీవు చిన్నప్పుడు వాటిని పట్టుకొని వాటి తోకలో ముళ్ళు కూర్చావు, ఇప్పుడు నీ తోకలో ముళ్ళు కూర్చావు. అలాగా అప్పుడు నా వయస్సు ఎంత అన్నాడు. 3 ఏళ్ళు. నీకు ధర్మశాస్త్రం తెలుసా? నువ్వు ధర్మరాజువా? 8 ఏళ్ల లోపు వాడు చేసిన పాపాలేవి పుణ్యాలేవి వాడిని కట్టవని తెలుసు కదా. తెలిసి కూడా నాకు, నీకు ఇలా సృష్టి చేశావు, నాకు శిక్ష విధించావు కాబట్టి నీవు శూద్రునిగా పుట్టుని చెప్పించాడు యముణ్ణి. ఆ యముడే విదురునిగా పుట్టాడు. ధృతరాష్ట్రుడు, పాండు, విదురున్నారు, అది విదురంటే యముడే. కాబట్టి 8 ఏళ్ల లోపు ఒకవాడు ఆ పని చేసి ఉంటే ఎలాంటి పాపమో తనకి అంటదు. అది దాటినాక చేస్తే మాత్రం మనం ఆ పిల్లవాణితోటి, మీ శక్తి ఉంటే బంగారు పిల్లి, లేకుంటే వెండి పిల్లి అను మాత్రం తయారు చేసి దేవాలయంలో అర్పించండి, పాపం అనిపోతుంది.